ద్రోహం నమ్మకాన్ని నట్టేట ముంచి నమ్మిన వారినే కడతేరుస్తుంది ఈ నమ్మక ద్రోహానికి ఎంతో మంది బలయ్యారు ఎన్నో రాజ్యాలు ప్రభుత్వాలు కూలాయి ఇప్పుడు యూపీలోని కాన్పూర్ ఎన్కౌంటర్ లోను ఇలాంటి ద్రోహమే జరిగింది రౌడీ షీటర్ల తోలు తీసి ఉతికి ఆరేయాల్సిన పోలీసులు వాళ్ళిచ్చే బిస్కెట్లకు ద్రోహులుగా మారారు గ్యాంగ్స్టర్ వివేక్ దూబేకు తొత్తులుగా మారిన కొందరు ఖాకీలు సాటి పోలీసుల మరణానికి కారకులయ్యారు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనలో ఊహించని వాస్తవాలు బయటకొస్తూ ఉన్నాయి ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను కిరాతకంగా పొట్టన పెట్టుకున్న ఘోరం వెనుక ఇంటి దొంగల హస్తం ఉన్నట్టు గుర్తించారు ఉన్నతాధికారులు కరడు గట్టిన నేరస్తుడికి సహకరిస్తున్న ఆ ఇంటి దొంగలు ఎవరు కాన్పూర్ ఎన్కౌంటర్ ఘటనలో అసలు వాస్తవాలు ఏంటి यूपी गैंगस्टर केसलो तेरपाई कोस्तों ना कोत्त कोणालु किरात कुड़िकी खाकीलु नेतला साकार मुन्नत्लु अनुमानालु इंटी दोंगलु उपन्दिंचडं वल्ले कानपूर एनकाउंटर विकास दुबे नेर साम्राज्यंपै बैट कोस्तों ना संचरना विशियालु गैंगस्टर इंटोने बंकर మరణాయుధాలు పేలుడు పదార్థాలు దూబేను మట్టుపెట్టేందుకు రంగంలోకి దిగిన షాప్ షూటర్లు తాజాగా కిరాతకుడి కుడిభుజం అమర్ దూబే కాల్చివేత కానీ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నరహంతకుడు వికాస్ దూబే ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్న కిరాతకుని ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు రోజులు గడుస్తున్న దూబే ఎలా తప్పించుకోగలుగుతున్నాడు కరడుగట్టిన నేరస్తుడికి సహకరిస్తున్న ఆ ఇంటి దొంగలు ఎవరు ఎన్కౌంటర్ జరిగిన రాత్రి అసలు ఏం జరిగింది పోలీసులపైనే కాల్పులు జరిపేంత దమ్మెలా వచ్చింది గల్లీ రౌడీ షీటర్ గ్యాంగ్స్టర్ గా ఎలా విస్తరించాడు జైల్లోనే స్కెచ్లు వేసి బయట వారిని ఎలా హత్యలు చేయించాడు దూబే వెనకుండి నడిపిస్తున్న ఆ లీడర్స్ ఎవరు నేరగాళ్ళ అంతు చూస్తామని ప్రతిజ్ఞ చేసిన యోగి సర్కార్ ఏం చేస్తోంది అసలు యూపీలో ఏం జరుగుతోంది వరకు రాజకీయ నేతలు ప్రత్యర్థులను అతి దారుణంగా చంపుతూ వచ్చిన నరరూప రాక్షసుడు వికాస్ దూబే ఇప్పుడు ఏకంగా పోలీసులని టార్గెట్ చేశాడు సినిమాల్లో గ్యాంగ్స్టర్ల స్కెచ్లనే తలదన్నేలా పక్కా ప్లాన్ తో దూబే 8 మంది పోలీసులను అతి దారుణంగా హత్య చేసి వారి తుపాకీలను ఎత్తికెళ్లిపోయాడు అయితే ద్రోహుల పాత్రతోనే దూబే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు చివరకు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్న క్రమంలోనూ దూబేకు కొందరు ద్రోహులు సహకరిస్తున్నారు ఎన్కౌంటర్ జరిగిన రాత్రి అసలు ఏం జరిగింది రోజులు గడుస్తున్నా వికాస్ దూబే ఎలా తప్పించుకోగలుగుతున్నాడు यूपी कानपूर बिक्रू ग्राम शुक्रवार तेलवार जामुना ఒంటిగంట 30 నిమిషాలు ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు ఆర్తనాదాలు చిమ్మ చీకట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బుల్లెట్లు దూసుకొస్తున్నాయి అప్పటికే కొందరి శరీరంలోకి బుల్లెట్లు దిగి కుప్పకొలుతున్నారు ఎవరు ఎక్కడి నుంచి కాల్పులు జరుపుతున్నారో అర్థం చేసుకునే లోపే కోరం జరిగిపోయింది కానీ ఆ కాల్పుల్ని తిప్పికొట్టేందుకు ఇటువైపు నుంచి ఫైరింగ్ స్టార్ట్ అయింది అటు ఏం జరుగుతుందో అర్థం కాక గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కొన్ని గంటలకు గ్రామం రక్తసిక్తమైంది ఒక డీఎస్పీ తో సహా 8 మంది పోలీసులు రక్తపు మడుగులో పడున్నారు ఈ గ్రామం
ఎందుకు రక్తసిక్తమైందో, 8 మంది పోలీసులు ఎందుకు ఇలా నేలకొరిగారో, పోలీసులపైనే కాల్పులకు తెగబడి వారిని పొట్టన పెట్టుకున్న ఈ కిరాతకం ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియాలంటే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ నేర చరిత్ర గురించి తెలియాలి। వికాస్ దుబే ఓ కరుడుగట్టిన నేరస్తుడు। ఇటీవల ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి రౌడీ షీటర్ వికాస్ దుబేపై రాహుల్ తివారి అనే గ్రామస్తుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు। దీంతో వికాస్ దుబేను పట్టుకునేందుకు డిఎస్పీ దేవేందర్ మిశ్రా ఆధ్వర్యంలో 16 మంది పోలీసుల బృందం గురువారం అర్ధరాత్రి బిక్రూ గ్రామానికి బయలుదేరారు। అయితే అప్పటికే వికాస్ దుబేకు పోలీసులు వస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది। శుక్రవారం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు అవస్తోంది। పోలీసులు గ్రామానికి చేరుకోగానే దుబే అనుచరులు పోలీసులు బయటకు వెళ్లకుండా రోడ్లన్నీ దిగ్బంధించారు। వికాస్ దుబే ఇంటి దగ్గర రోడ్డు బ్లాక్ చేసినడంతో అతని ఇంటికి 150 నుంచి 200 మీటర్ల దూరంలోనే పోలీసులు వాహనాలు నిలిపివేశారు। అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ దుబే ఇంటి వైపు వెళ్ళారు। అయితే పోలీసులు వస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న నేరస్తులు అప్పటికే ఇంటి పైకప్పుపై కాపు కాస్తున్నారు। దగ్గరికి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా దుబే అనుచరులు తమ భవనాలపై నుంచి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు। వికాస్ దుబే గ్యాంగ్ ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు జరపడంతో డిఎస్పీ సహా 8 మంది పోలీసులు కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు। ఈ కాల్పుల్లో డిఎస్పీ దేవేంద్ర మిశ్రా, 3 ఎస్ఐలు, 4 కానిస్టేబుళ్లు మృతి చెందారు। 2 ఎస్ఐలు, 3 కానిస్టేబుళ్లు, 1 హోంగార్డ్, మరో పౌరుడు గాయపడ్డారు। మృతి చెందిన గాయపడిన పోలీసుల దగ్గర నుంచి AK-47, ఇన్సాస్ రైఫిల్, క్లాక్ పిస్టల్, 2 9mm పిస్టళ్లను వికాస్ దుబే అనుచరులు ఎత్తుకెళ్లారు। అయితే వెంటనే ఉన్నతాధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు। ఇవాడా గ్రామం దగ్గర దుండగులు ఎదురుపడడంతో కాల్పులు జరిపారు। ఇందులో వికాస్ అనుచరులైన ప్రేమ్ ప్రకాష్, అతుల్ దుబే అనే ఇద్దరు హతమైనట్లు అధికారులు ప్రకటించారు। విధి నిర్వహణలో మరణించిన 8 మంది పోలీస్ సిబ్బందికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు। మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు। ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు। కాన్పూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల శవపరీక్ష నివేదికల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి। చనిపోవడానికి ముందు పోలీసుల్ని అతి క్రూరంగా హింసించారని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు। బిలావ్ సర్కిల్ ఆఫీసర్ దేవేంద్ర మిశ్రా తలను వికాస్ దుబే మనుషులు గొడ్డలితో నరికినట్లు శవపరీక్షలో వెల్లడైంది। అతని కాలు కత్తిరించబడి శరీరం తీవ్రంగా గాయాల పాలైనట్టు తేలింది। అదేవిధంగా పోలీసుల దగ్గర నుంచే దుబే అనుచరులు తుపాకులు లాక్కొని మరీ కాల్పులు జరిపినట్టుగా తేలింది। అయితే ముందస్తు సమాచారంతోనే దుబే అనుచరులు ఇంటి పైకప్పుపై నుంచి కింద ఉన్న పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు। అసలు పోలీసుల రాక గురించి ముందస్తుగా రౌడీ షీటర్ వికాస్ దుబేకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఇంటి దొంగలు ఎవరనే కోణంలో ఎంక్వైరీ మొదలుపెట్టిన యూపీ ఉన్నతాధికారులకు నిర్ఘాంతపోయే నిజాలు తెలిసాయి। పోలీసుల రాక గురించి వికాస్ దుబేకు సమాచారం ఇచ్చాడనే అనుమానంతో చౌబేపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్ తివారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు। వినయ్తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు। బిక్రూలోని వికాస్ దుబే సొంతింటిని సాయుధ పోలీసులు బుల్డోజర్లతో నేలమట్టం చేయించారు। ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు। నేరగాడు దుబేకు సహకరించినట్టు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ను అధికారులు సస్పెండ్ చేశారు। అలానే దుబే గ్యాంగ్లో పనిచేసే దయాశంకర్ అగ్నిహోత్రుని కాన్పూర్ నగరం సమీపంలోని కళ్యాణ్పూర్లో శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు। పోలీసుల దర్యాప్తులో అగ్నిహోత్రి వికాస్ దుబే అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు। అలానే పోలీస్ శాఖలో ఉన్న ఆ ద్రోహులు ఎవరో చెప్పాడు। పోలీసులే కాకుండా నేతల గుట్టు కూడా విప్పాడు। దీంతో ఆయా కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన ఉన్నతాధికారులకు కీలక సమాచారం తెలిసింది। వికాస్ దుబే నేర సామ్రాజ్యానికి సహకరిస్తున్న ప్రభుత్వ పెద్దల గురించి కూడా తెలిసింది। వికాస్ దుబే నేర సామ్రాజ్యం చాలా పెద్దది। ఓ గల్లీ రౌడీ నుంచి గ్యాంగ్స్టర్గా ఎదిగాడు।
హత్యలు, దోపిడీలు, లూటీలు, రేపులు, కిరాయి హత్యలతో పాటు ప్రత్యర్థులను అతి కిరాతకంగా చంపేసిన వికాస్ దుబేపై 60కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసలు కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే నేర చరిత్ర ఏంటి? జైల్లోనే స్కెచ్లు వేసి బయట వారిని ఎలా హత్యలు చేయించాడు? ఈ కిరాతకుడి వెనక ఉండి నడిపిస్తున్న ఆ లీడర్స్ ఎవరు? నేరగాళ్ల అంతు చూస్తామని ప్రతిజ్ఞ చేసిన యోగి సర్కార్ ఏం చేస్తోంది? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్ కేసులో కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబే కోసం గాలింపు ముమ్మరం చేశారు యూపీ పోలీసులు. ఈ క్రమంలోనే వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేను పోలీసులు కాల్చి చంపారు. హమీర్పూర్ జిల్లాలోని మోదాహలో అమర్ దుబే తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో బుధవారం తెల్లవారుజామున ఎస్టీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతను తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టారు, లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికల్ని పట్టించుకోకుండా అమర్ దుబే వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతను చనిపోయినట్లు ఎస్టీఎఫ్ పోలీసులు తెలిపారు. అమర్ దుబే ఎన్కౌంటర్ చోటు చేసుకోవడానికి ముందు గ్యాంగ్స్టర్ వికాస్ దుబే గురించి సమాచారం అందడంతో పోలీసులు ఫరీదాబాద్లోని ఓ హోటల్లో సోదాలు నిర్వహించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారాన్ని ముందే పసిగట్టిన వికాస్ దుబే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఆ సమయంలోనే వికాస్ దుబే, అమర్ దుబే వేరుపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ నుంచి బిజ్నోర్కు వెళ్లే మార్గంలో వికాస్ దుబే ఓ కారులో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతని కోసం గాలిస్తున్నారు. అటు గ్యాంగ్స్టర్ వికాస్ దుబే తలపై పెట్టిన నగదు బహుమతిని మరోసారి పెంచారు. వికాస్ దుబేను పట్టిస్తే 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. కానీ వికాస్ దుబే జాడ దొరకపోవడంతో ఇంటి దొంగలు ఉప్పందించడం వల్లే దుబే తప్పించుకు తిరుగుతున్నాడని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు, దోపిడీలు, లూటీలు, రేపులు, కిరాయి హత్యలతో పాటు ప్రత్యర్థుల్ని అతి కిరాతకంగా చంపేసిన వికాస్ దుబేపై 60కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. అనేక కేసుల్లో జైలుకెళ్ళొచ్చిన వికాస్ దుబే జైలు నుంచినే ఉత్తరప్రదేశ్లోని శివరాజ్పురా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తన రౌడీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకున్నాడు. వికాస్ దుబే కాన్పూర్లోని బిక్రూ గ్రామానికి చెందినవాడు. అదే గ్రామంలో ఓ ప్రైవేట్ గ్యాంగ్ నడుపుతున్నాడు. ఈ ముఠాలో ఎక్కువగా యువతను చేర్చుకుంటూ వారికి కావాల్సిన ఆయుధాల్ని కూడా సమకూరుస్తాడు. 2001లో ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, అప్పటి ఆ రాష్ట్ర మంత్రి అయిన సంతోష్ శుక్లాను అతి దారుణంగా హత్య చేసిన వికాస్ దుబే పేరు ఉత్తరప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా మారుమోగింది. అధికారంలో మంత్రి పదవిలో ఉన్న సంతోష్ శుక్లాను అతి దారుణంగా హత్య చేసిన వికాస్ దుబేని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే వికాస్ దుబే కిరాతకుడు కావడం మంత్రి సంతోష్ శుక్లాకు అనుకూలంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పకపోవడంతో మంత్రిని వికాస్ దుబేనే హత్య చేశాడని సరైన సాక్ష్యాలు లేకపోవడంతో అతను సెషన్స్ కోర్టులో నిర్దోషిగా బయటకొచ్చాడు. బీజేపీ మంత్రి సంతోష్ శుక్లాను హత్య చేయకముందే విద్యా సంస్థల్లో దందాలు చేసిన వికాస్ దుబే సెటిల్మెంట్లు కూడా చేసేవాడు. 2000వ సంవత్సరంలో తారాచంద్ కాలేజ్ ప్రిన్సిపాల్ సిద్ధేశ్వర్ పాండే, ఆ కాలేజ్ మేనేజర్ తనకు మామూలు ఇవ్వలేదని, తాను చెప్పిన మాట వినలేదని ఇద్దరిని అతి కిరాతకంగా చంపేశాడు. అలానే వికాస్ దుబే కిరాయి హత్యలు మాత్రమే కాదు, తనకు ఎదురు తిరిగిన ఎవ్వరిని కూడా వదిలిపెట్టలేదు. తన ఆగడాలకు అడ్డొస్తున్నాడని, తనకే పోటీగా గ్యాంగ్లు తయారు చేస్తున్నాడని పసిగట్టి వికాస్ దుబే 2018లో సమీప బంధువైన అనురాగ్ పత్నితో పాటు అతని ముఖ్య అనుచరులైన నలుగురిని అతి దారుణంగా చంపేశాడు. 2000వ సంవత్సరంలో ప్రముఖ రాజకీయ నాయకుడు రాంబాబు యాదవ్ హత్య కేసులో వికాస్ దుబే జైలుకెళ్లాడు. 2004లో జైల్లో ఉన్న వికాస్ దుబే తన సమీప బంధువు, కిరాయి హత్యలకు తనకు పోటీగా వస్తున్న దినేష్ దుబేని జైలు నుంచి చంపించేశాడు. తనకెవరైనా ఎదురొస్తే ఇదే గతి పడుతుందని ప్రత్యర్థుల్ని హెచ్చరించాడు. జైల్లో ఉన్నా బయటున్నా వికాస్ దుబే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ను గడగడలాడిస్తోన్న వికాస్ దుబే తనను పట్టుకోవడానికి వచ్చిన 4 పోలీసు అధికారులతో పాటు మరో 4 పోలీసుల్ని అతి దారుణంగా కాల్చి చంపాడు. వికాస్ దుబే దాదాపు 24 మంది పోలీసులతో కాంటాక్ట్లో ఉన్నట్లు అతని కాల్ డేటా ద్వారా వెల్లడైంది. చౌబేపూర్, శివరాజ్పూర్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే పలువురు అధికారులతో సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. అందుకే అతని మీద దాదాపు 60 కేసులున్నా ఇంతవరకు టాప్ క్రిమినల్స్ జాబితాలో చేరలేదని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది. మరోవైపు వికాస్ దుబేకు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేయగా
దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం వికాస్ దుబే అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రితో పాటు దుబే కోడలు శమ వారి పని మనిషి రేఖ అగ్నిహోత్రితో పాటు సురేష్ వర్మ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చిలో అధికారంలోకి వచ్చినప్పుడే నేరగాళ్ళ అంతు చూస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ల పరంపర సాగింది. మొత్తంగా యూపీలో 5178 ఎన్కౌంటర్లు జరిగాయి. కానీ ఈ ఎన్కౌంటర్ల సెగ నేర చరిత్ర గల వికాస్ దూబేను మాత్రం తాకలేదు. పోలీసుల దృష్టిలో పడకపోవడానికి అతగాడేం సాధారణ నేరస్తుడు కాదు. 60 కేసుల్లో ముద్దాయిగా ఉన్న కరడుగట్టిన నేరస్తుడు. అలానే రాజకీయాలు నేరాలు చట్టపట్టాలు వేసుకుంటున్న ఉదంతాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. ఎడాబెడా ఎన్కౌంటర్లతో ఆర్భాటం చేయడానికి బదులు ఆయా వ్యవస్థల్లో ద్రోహుల్ని ప్రక్షాళన చేస్తుంటే కాన్పూర్ జిల్లాలో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అందుకే సాధ్యమైనంత త్వరగా వికాస్ దుబేను సజీవంగా పట్టుకోవడం, పూర్తి స్థాయిలో పోలీస్ శాఖను ప్రక్షాళన చేయడం యోగి సర్కార్ తక్షణ కర్తవ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.